స్వాగతం. నేను మీ సాహితి. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పెద్దగుండవల్లె గ్రామంలో పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన, నిరుపేదలకు, ఒంటరి మహిళలకు, వితంతువులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన గ్రామ యువజన సంఘాలు పెద్దల సహకారంతో ముఖ్య అతిథిగా హాజరైన మన్నెస్వామి దుబ్బాక ఎస్ఐ ఈ సందర్భంగా మాట్లాడుతూ నిత్యావసర సరుకులు పంపిణీ చేసి యువకులకు, వృద్ధులకు, మహిళలకు ఇంటి లోపల నుండి కరోనా వైరస్ బారిన పడకుండా సహకరించాలని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రెడ్డి రాజిరెడ్డి, దుస్సా శ్రీనివాస్, జైపూర్ శేఖర్ గౌడ్, సాయి చరణ్ గౌడ్, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. ఇంట్లో ఉండడం అని చెప్పి, ఇంట్లో ఉండాలి, బయటికి రావద్దు, అత్యవసరం అయితేనే తప్ప ఒక్క వ్యక్తి కూడా బయటకు రావాలి, వచ్చి పని చేసుకుని పోవాలి, అంతే. మిగతా పరిస్థితుల్లో రావద్దని చెప్పేసి భారత ప్రభుత్వం, మన తెలంగాణ ప్రభుత్వం చెప్పడం జరిగింది. మనకి ఇంట్లో ఉండడం చాలా ఇబ్బందికరమైన విషయమే, కానీ మన ప్రాణం కంటే ముఖ్యం కాదు కదా ఏదైనా. కాబట్టి ఇప్పుడు మనం దాన్ని అరికట్టగలిగితేనే మనం భవిష్యత్తులో మనం మంచిగా ఉండగలుగుతాం. మన పిల్లలు లేకపోయిందనుకో, ఇక మన దాన్ని కట్టడి చేయడం మన వల్ల కాదు, కష్టం. ఇన్నేళ్ళకి వచ్చిన కానీ ఇంతవరకు నాకు ఇదే అది. ఇప్పుడు అన్ని కొత్త కొత్త రోగాలు అట్లా వస్తున్నాయి. అందుకే మన పాత సంప్రదాయం, ఎప్పుడైనా మనం బయటికి వెళ్ళి వచ్చినప్పుడు ప్రాయంగా ఏం చేసేవాళ్ళం, బయటనే బకెట్ షంబు ఉంటుండే, నీళ్ళు ఉంటుండే, సబ్బు ఉంటుండే, కడుక్కొని లోపలికి వచ్చేవాళ్ళం. అప్పుడు ఏమైతుండే, ఏమైనా క్రిమి కీటకాలు ఉన్నా కడుకున్నప్పుడు అన్నీ పోతుండే. ఇంట్లో చుట్టాలు వచ్చినా ఎవరు వచ్చినా కాళ్ళు కడుక్కోమని చెప్పేటోళ్ళం. అప్పుడు ఇప్పుడు ఏమైంది, అన్నీ షేకాలు ఇట్లా కగులించుకోవడము అంతా అట్లా అయిపోయింది. ఏం కడుకుని లేదు, ఏం లేదు. అందువల్ల ఇప్పుడు ఒకరి నుంచి ఒకరికి వైరస్ వచ్చింది. ఇప్పుడు ఇన్ని సరుకులు మీకు ఇస్తున్నారు కదా, దాని ఉద్దేశం ఏంటిది? ఇప్పుడు మీరు అందరూ వినండి, అందరు కూడా. ఇప్పుడు మీరు బయటికి రావద్దని చెప్పినారు, గవర్నమెంట్ చెప్పింది బయటికి రావద్దని. మనకేమో కొంచెం ఆర్థికంగా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నాం. మరి రోజువారికి మనకు పొట్ట ఎట్లా వెళ్ళాలి అని ఆలోచన చేసి, మీ ఊరు పెద్ద మనుషులు ఎవరో, ఈ దాతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆలోచన చేసి, నా పేదవాళ్ళకి ఆ కష్టంలో నేను కూడా కొంత భాగస్వామ్యం చేసుకొని, నేను కొంత వాళ్ళకి ఎంతైనా సాంత్వన కూర్చు చేసే విధంగా నేను సహాయం చేస్తా అని చెప్పేసి, వాళ్ళు మంచి హృదయంతో కొన్ని వస్తువులు మీకు ఇవ్వడం జరిగింది. దయచేసి ఈ సందర్భంగా నేను కూడా ఏం చెప్తున్నానంటే, ఆ వస్తువులు తీసుకొని ఇంట్లోనే ఉండండి, బయటికి అనవసరంగా తిరగద్దు. ముఖ్యంగా మీ పిల్లలు, కాలేజీ స్కూల్కి వెళ్ళే పిల్లలు, కాలేజీ పిల్లలు, వాళ్ళకి ఏం పొద్దుపోక మనసులో పట్టక బయటకు వచ్చి క్రికెట్ ఆడడము, వీళ్ళింట్లో వాళ్ళ ఇంట్లో ఒక దగ్గర ఒక గుమిగూడి పత్తాలు ఆడడము, లేకపోతే పబ్జి ఫోన్లలో ఆడడము, ఇవన్నీ చేస్తున్నారు. వాళ్ళ ఇంకొకటి, వేరే ఊర్లోకి వెళ్ళి కూడా చుట్టాలు వస్తున్నారు, మళ్ళీ పోతున్నారు. ఏమైనా సాగు ఉన్నా సాగు కార్యక్రమానికి మీ ఊరు బయటకు పోతున్నారు, బయటలో మీ ఊరికి వస్తున్నారు. ఇవన్నీ చేయడం వల్ల మళ్ళీ మనము ఇంత బాధపడ్డా కూడా దానికి మళ్ళీ ఫలితం ఉండదు. కాబట్టి అందరూ అర్థం చేసుకోవాలి, ఇబ్బంది అయినా కూడా తప్పదు, మనం కఠినంగా ఉండాలి. ఎంత ఇబ్బంది అయినా సరే, మందు డాక్టర్ మందు రాసిస్తాడు, పత్యం కట్టమంటాడు, కడతామా కట్టమా, మనకి ఇబ్బందే కదా. ఆ కొద్ది రోజులు ఇబ్బంది ఉంటుంది, కానీ పత్యం కడితేనే మందు పనిచేస్తుంది కదా. అట్లనే ఇప్పుడు కూడా